అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇది కడవరి దినాలు కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. దేవుడు అన్ని విషయాల్లో ఈ కడవరి దినాలలో మీరు ఎలా ఉండాలి చెప్పండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మిమ్ములను మీరు రక్షించుకుంటూ ఆయన మనకు అప్పగించిన తలాంతుల విషయాలలో మీరు నమ్మకము కలిగిన వారిగా ఉండాలి. కనుక దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు, వినుట వలన మీకేం కలుగుతుంది చెప్పండి, విశ్వాసము కలుగుతుంది. వినుట వలన ఏ మాటలు వింటున్నారు మీరు? దేవుని మాటలు. దేవుని మాటలు వినినప్పుడు మీ హృదయాలు తెరవబడాలి, కఠినత్వాన్ని విడిచిపెట్టాలి. ఈర్ష్యలు, అసూయలు, భేషములు, క్రోధములు ఇవన్నీ సాతాను మనలో ఇత్తి ఉన్నాడు. వాటన్నిటినీ జయించాలి అంటే మనము దేవుని మాటను వినినప్పుడు ఆ దేవుడు మనకిచ్చిన ప్రతి మాటను మన హృదయంలోనికి పంపిస్తే అది ఎక్కడెక్కడ నీ దేహాన్ని పాడు చేస్తుందో, నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్ళటానికి ఎక్కడ నీ హృదయాన్ని పట్టుకొని ఉన్నదో దానిని ఏం చేస్తా చెప్పండి, షేదించి నీకు సమాధానాన్ని తీసుకొని వస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని మీరు వినండి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినే మాటలు దేవుని గురించి మీరు వినండి. వినినప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్మలను నా మందిరంలో నేను ఆనందింప చేస్తున్నాను. దేవుడు దేవుని మందిరంలో మనల్ని ఆనందింప చేయడానికి ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు వేడవక తప్పదు. ఎందుకంటే ఆ ధనము, ఆ సంపాదన నీకు ఎంతున్నా ఇంకా అధికంగా నీవు పగలు రాత్రి కష్టపడి వారిని వీరిని మోసగించి చేసిన సంపాదనంతా ఏదో ఒకరోజు నిన్ను ఏం చేస్తా చెప్పండి, బాధ పెట్టుద్ది, ఏడుస్తావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, నేను సమస్తము మీకు ఇవ్వగలను. ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్మలను నేను పోషించలేనా? ఆ మాత్రం మీరు శ్వాసం కలిగి నాతో ఉంటే. ఈరోజు ఆకాశ పక్షులను గురించి ఆలోచన చేయండి, వాటికి ఎవరైనా ఆహారం పెడుతున్నారా? కనుక అలాగే సముద్రములో ఉన్న మత్స్యములకు ఎవరైనా ఆహారం పెడుతున్నారా? ఆయన గుప్పిలు ఇప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీర్చే దేవుడు. అలాగే నిన్ను కూడా పోషిస్తున్నాడు. కానీ దేవుణ్ణి అడగనందరూ నీవేం చేస్తున్నా చెప్పండి, దురాశల సొప్పున అధికమైనవి నీకు అందని వాటి గురించి ప్రయాసపడుతూ నీకు ఇచ్చిన సమయాన్ని నీవు దుర్వినియోగపరుచుకుంటున్నావు. కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయం, నీ ఆత్మరక్షణ కొరకు దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 80, 70 అలాగే 90 సంవత్సరాలు. అధిక బలము, అధిక శక్తి ఉంటే 100 సంవత్సరాలు. కనుక ఇవన్నీ దేవుని యొక్క తలాంతులే. ఈ తలాంతులలో నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటావని, దేవుని నీకు ఇచ్చిన ఆయుష్కాల విలువ ఏమిటో నీవు గ్రహిస్తావని. అంత సమయాన్ని ఇచ్చినా వ్యర్థం చేసుకుంటే మనము తీర్పులోనికి వెళ్లకుండా మనము ఉండలేము. కనుక తీర్పులోనికి వెళతాం. కనుక దేవుడు అంటున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును. అది వినుట వలన ఎవరికి చెప్పండి? దేవుని గురించిన మాటలలో మీకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రము. అలా మార్కు సువార్త 13వ అధ్యాయము చూడండి, 7వ వచనాన్ని చదువుతాం. మీరు భూమి మీద జరుగుతున్న వాటి విషయాలలో గురించి యుద్ధ సమాచారములను గురించి వినినప్పుడు మీ హృదయములను కలవరపడకుడి, కలవరము పడనివ్వకండి. ఈ భూమి మీద జరగవలసి ఉన్నది. ఆయన అంటున్నాడు, ఆయన రాకడ సూచనలో ఎలా ఉంటుంది చెప్పండి. భూమి మీద యుద్ధాలు కలుగుతాయి, కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి. కానీ అన్నీ కూడా మీకు ఎంతో అపాయకరముగా ఉంటాయి. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచున్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారులారా, ఇప్పుడు ఏ శిక్ష మీకు విధి లేనే లేదు. లేదు, ఇప్పుడు యేసు క్రీస్తునందు ఉన్నవారులారా, మీకు ఇప్పుడు ఏ శిక్ష విధి లేదు. ఆయన రెక్కల సాటున మీరు ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, కలవరము పడకండి. ఈ భూమి మీద ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదనలకు సూచనలుగా ఉన్నాయి.
కనుక ఇదిగో దేవుని రాకడ సూచన స్పష్టముగా మీరు కలిగి ఏం చేయాలి చెప్పండి. దేవుని చిత్తమును ఎరిగిన వారే మీకు ఇచ్చిన తలాంతుల విషయాలలో నమ్మకముగా వాటి విషయంలో పనిచేసే వారిగా ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. ఎక్కడ చెప్పండి, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర డబ్బులు ఇస్తే వారికి నమ్మకంగా ఉంటున్నారు, దేవుని యొద్ద మీరు నమ్మకస్తులుగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన సమయం విలువైనది కనుక దైవజనులు ఎందుకంటే బోధిస్తూ ఉన్నారు. చెవి కలిగిన వాడు మాత్రమే వినును కాక, చెవులు అందరికీ ఉన్నాయి కానీ దేవుని మాటను బట్టి నడుచుకునే వారు మాత్రమో లేరు. ఎలా ఉన్నారు చెప్పండి, ఈ లోక ఆనందాలు మాకు కావాలి, లోక ధనయామోహాలు కావాలి, అవి ఉంటేనే కదండి మేము బతికేది అని అంటున్నాం మనం. కరెక్టే, దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు నీతిని ఎతకండి, ఆయన మీకు అత్యధికముగా ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఈ భూమి మీదకి మిమ్మల్ని పంపించున్నాడు. కనుకని చూడండి, యేసు ప్రభు మనకేమిచ్చాడు చెప్పండి. యోహాను సువార్త 14:27 ఆయన ఏమంటున్నారు చెప్పండి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు నేను అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఆయన శిష్యులతో అంటున్నారు, ఈ లోకములో భూకంపాలు, యుద్ధములు, కరువులు, కాటకాలు, రాజ్యము మీదకి రాజ్యము లెగుస్తుంది, ఆయనను మీరు కలవరము చెందకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఎంతగానో, ఎందుకంటే దేవుని రాజ్యము కట్టబడుతుంది. ఈరోజు దేవుని రాజ్యాన్ని మీ ద్వారా నేను కడుతున్నాను. ఆయన రాజ్యం యొక్క నీతి మీలో వెల్లడి అగుచున్నది. సాతాను యొక్క సముఖములో ఉన్న వారందరూ విడుదల పొందుతున్నారు. కనుక సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, కలవరము చెంది అనేకులను యుద్ధ సమర్థులుగా వారిని చేస్తూ ఉన్నాడంట. యుద్ధానికి రేపుతూ ఉన్నాడు కనుక యుద్ధాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. యుద్ధ సమాచారములు వినినప్పుడు మీ హృదయములను మీరు కలవరపడనివ్వకండి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి పరిస్థితి. ఇప్పుడు ఏ వాక్యం కావాలి మనకు, ఏ వాక్యం కావాలి ఇప్పుడు చెప్పండి. మన హృదయాలు కలవరపడేది కాదు. దేవుణ్ణి బట్టి మీరు కలవరము చెందకండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు నేను శాంతిని అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్లు శాంతి కాదు, మీకు నేను సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను. కనుక మీ హృదయాలు ఏ విషయంలో తిండి లేకపోయినా, శోధనలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, మీ హృదయములను కలవరము చెందకండి. యుద్ధములు జరుగుతూ ఉంటాయి, కరువులు కలుగుతూ ఉంటాయి, భూకంపాలు కలుగుతూ ఉంటాయి. మీరు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారులారా, మీకు ఒకవేళ ఇది ఎందుకంటే చనిపోయినా దేవుడి వారమే, మన బ్రతికి ఉన్నా దేవుని వారమే, ఆ విశ్వాసాన్ని కలిగి ఉండండి, ఆ విశ్వాసములో జీవించండి. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు నేను సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించి ఉన్నాను. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, అది తాత్కాలికమైనది, కానీ నేను మీకు సంపూర్తి శాంతిని మీకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఈ శాంతిని మనము కలిగిన వారు ఎలా ఉండాలి చెప్పండి. సాతాను క్రియలను జయించాలి. దినదినము దేవుని చిత్తములో ఎంతమంది బలహీనులు అవుతున్నారో వారిని బలపరచాలి. దేవుని శక్తివంతమైన మనము బలపడి అనేకులను బలపరిచే శక్తి మనకు దేవుడిచ్చున్నాడు. ఈరోజు నాకు నేను రక్షణ కలిగి ఉన్నాను, నేను తట్టుకోగలను, ఎలాంటి శ్రమ వచ్చినా అంటే దేవుడు ఒప్పుకోడు. కనుక నీ తోటి సహోదరుల విషయాలలో కూడా నీవెలా ఉండాలి చెప్పండి. నీ సాక్ష్యము వారిని బలపరిచే విధముగా, వారి జీవితాలు కట్టే విధముగా, దేవుని రాజ్యము వారితో ఏర్పాటయ్యే విధముగా నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక
వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు వారు మాట్లాడుతూ ఉంటారు. లోక సంబంధులకి అన్ని విషయాలలో భయమే. లోక సంబంధులకు అన్ని విషయాలలో ప్రతి ఒక్క ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి విపత్తు విషయాలలో ఏ ప్రళయము జరిగినా వారు ఏమవుతారు చెప్పండి? భయపడుతూ ఉంటారు. మనం ఏమవుతామో, మన బిడ్డలేంటో, మన ఆస్తులేంటో, ఈ బంగారం ఎక్కడ పెట్టాలో అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ బంగారాన్ని విడిచిపెట్టి ఒకవేళ వెళ్ళిపోయామనుకోండి, ఈ ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకోండి, మన దేవుని దగ్గర ఏముందో చెప్పండి? అత్యధికమైన బంగారం, బంగారపు ఇళ్ళు, బంగారపు వీధులలో. ఏనాడు ఆకలి, దప్పులు, దాహం అనేది ఉండదు అక్కడ. వేడుపైనను, వేదనైనను, కన్నీరైనను ఉండనే ఉండదు. దేవుడు నీకు అలాంటి ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ లోకము శపించబడింది. దేవుని యొక్క సన్నిధికి మానవుడు ఎప్పుడైతే దూరమై దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే పోగొట్టుకుని ఉన్నాడో ఆనాడు ఈ లోకమంతా కూడా శపించబడి ఉన్నది. కనుక శపించబడిన లోకములో నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని ఆయన అమూల్యమైన రక్తము చేత నిన్ను కూడి ఉన్నాడు. మీరు మనుషులకు దాసులు కాకండి, ధనానికి దాసులు కాకండి, ఈ లోక ధనయామోహాలకు మీరు దాసులు కాకండి. ఎవరికి దాసులు అవ్వారు చెప్పండి? దేవునికి మీరు దాసులు అవ్వండి. దేవుని యొక్క సన్నిధిలో కావాలంటే దేవుని మందిరాన్ని అయినా విడిచిపెట్టేస్తాం, కానీ ధనాన్ని మాత్రము మేము విడిచిపెట్టము అంటున్నారు. అలాంటి వారికి శ్రమ. దేవునికి స్తోత్రము. కన్నుక చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయిస్తారు. దేవుని మాటను బట్టి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించి ఉన్నాను. ఈ లోకమిచ్చే శాంతి కాదు. ఈ లోకమిచ్చే శాంతి ఎలా ఉంటుందో చెప్పండి? అన్నీ బాగుంటే వారికి వారి దగ్గర ఉంటారు. ఏది పోయినా వారి దగ్గరకు వచ్చేవారు లేరు, పలకరించేవారు లేరు. నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను ఆదరించేవారు లేరు. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించాను. అది ఈ లోకములో ఎవరు ఇవ్వలేని శాంతిని మీకు అనుగ్రహించి నేను ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 16:33 ఆయన ఏమంటున్నారు చెప్పండి? నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనండి. మీరు ధైర్యము తెచ్చుకొనండి. నేను లోకమును జయించి ఉన్నాను. ఉన్నాను. అయినను ఏమంటున్నారు చెప్పండి? ఆయన నాయందు మీకు సమాధానము కలుగునట్లు నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నేను మీతో చెప్పుచున్నాను. భూమి మీద యుద్ధాలు జరుగుతాయి, కరువులు కలుగుతాయి. ఆ రాజ్యము, ఈ రాజ్యము ఒకదాని మీదకొకటి అనుభాంబులు విడుచుకోవచ్చు. ఇప్పుడు అనుభాంబులు విడిచిపెట్టాలనే చూస్తున్నారు. మనం ఏమవుతాం అంటారు అప్పుడు? దేవుని వారముగా ధైర్యము కలిగి ఉంటే మనకే భయము లేదు. దేవుణ్ణి కలిగిన వాడు బ్రతికున్నా దేవుని మనిషే, చనిపోయినా దేవుని వారమే. కనుక దేవుని చిత్తములో ఉన్నదని మనం అనుభవిస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రణాళిక నీలో ఖచ్చితంగా ఉంటే ఏ విషయంలో కూడా నీవు భయపడవు. కనుక దేవుడు ఎన్నోసార్లు తన పితరులతో, అందరితో మాట్లాడుతున్నాడు, భయపడకండి, ఏ విషయంలో భయపడకండి. ఇది సాతాను రాజ్యము, సాతాను అధికారులు అనేకులు ఉన్నారు, సాతాను సమూహము వారు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నేను ఈ లోకాన్ని జయించాను, సాతాను యొక్క అధికారాన్ని జయించి ఉన్నాను. కనుక నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను. ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. సమస్త అధికారాన్ని, సాతాను మీద అధికారాన్ని పొంది దానిని జయించి మనము నిలబడాలని ఆయన అనేక శ్రమలు, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో, కన్నీటితో తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ఆయన ప్రార్థనలను, యాచనలను సమర్పించి దేవుని చిత్తములో
అంగీకరించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగనే మనకు కొరకు ఆయన అడుగు జాడలను విడిశాడు. ఆ అడుగు జాడల్లో మీరు నడుచుకుంటూ వెడతెగకుండా ప్రార్థన చేయిస్తూ మీ విశ్వాసములో, ఎందుకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు ఏ విషయములో కూడా భయపడన అవసరం లేదు. కనుక దేవుని చిత్తమును నెరవేర్చేవారు, దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగిన వారు అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు బైబిల్ చదివి అలాగే ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏ కాలానికి ఆ గొలుగు పట్టే వాళ్ళకి రక్షణ లేదు. దేవుని చిత్తములో అవునంటే అవును, కాదంటే కాదు, దేవుని చిత్తములో నడిచే వారికి ఏ భయము లేనే లేదు. దేవునికి స్తోత్రము. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలారా, భయపడకండి. ఈ లోకంలో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, రాజ్యము మీదకి రాజ్యము లెగుస్తుంది, అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కానీ ఏ విషయంలో మీరు భయము పడనవసరం లేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీకు శ్రమ కలుగుద్ది అయినను మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను కనుక మీకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాను. చూడండి, 1 పేతురు 5:9 చూడండి, 9-10 చూడండి. ఈ లోకములో మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును, యుగయుగములకు యుగయుగములో ప్రభావము ఆయనకే ఆయనకే కలుగునుగాక. అందరూ చెప్పండి, ఆయనకే కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. లోకమందున్న మీ సహోదరుల యెడల ఈ విధమైన శ్రమలే నెరవేరి ఉన్నవని ఎరిగి విశ్వాసమందు మీరు సిరులై వారిని, సాతాను సమూహపు వారిని, సాతానును మీరు ఎదిరించండి. సాతాను సమూహపు వారంటే ఏరండి మాకు కనపడతలేదు అనొద్దు. మనుషులలో వాడు ఉంటాడు, సంఘములో ఉంటాడు, కుటుంబంలో ఉంటాడు, రకరకాలుగా మనలో ఉండి మనలను బాధించటానికి వాడు ఎలా చేస్తాడు చెప్పండి. పరలోకములో నుండి వాడు పడదోయబడి ఆ పరలోక ఎలా ఉన్నాడు చెప్పండి. మనుషుల అధికారులతో కాకుండా వాడు దురాత్మ సమూహాలతో మనుషులలో నుండి వాడు మనతో పోరాడుతూ ఉన్నాడు. కనుక మనుషులలో నుండి మనుషుల మీదకి పోరాటాన్ని రేపుతూ ఉన్నాడు. కనుక మీరు వాడిని జయించాలి అంటే మీరు ఎలా ఉండాలి చెప్పండి. నమ్మకము కలిగి, శ్వాసము కలిగి, దేవుని యందు మీరు విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. దేవుని యందు శ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కదలసపడడు. దేవుని యందు శ్వాసం లేని వాడు ఎలా ఉంటాడు చెప్పండి. చిన్న గాలి వచ్చినా, చీమ చిటుక్కుమన్నా ఏదో అయిపోతుంది అంటాడు, అంతేనా. కనుక ఆ అపాయాలు మీకు రానే రావు. దేవుని చిత్తము మీలో నెరవేరేంతవరకు, దేవుని ప్రణాళిక ఆయన మీ ముందు ఏది పెట్టి మీ మీద పెట్టి ఉన్నాడో అది నెరవేరేంతవరకు ఆయన కునకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రము. అలా కనుక తన నిత్య మహిమకు క్రీస్తును మిమ్మలను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. తానే మిమ్మలను దేవుడే విడిపించాలి. దేవుడే మనుషులకు శ్రమ కలగ చేసిన ఆయనే, దీవెన కలగ చేసిన ఆయనే. సాతాను మనుషులను పాడు చేయటమే, అనారోగ్యముగా ఆనమలను గాయపరిచేవాడిగా, శాపగ్రస్తులుగా చేస్తాడు. దీవినవాడు ఇవ్వనే ఇవ్వలేడు. దేవుడే నిన్ను దీవినకరంగా మార్చగలడు. ఆయన దీవించేది ఆయనే. ఆ తర్వాత ఆయనకి ఇష్టం లేకుండా నీవు ఆయనను బాధ పెట్టే వ్యక్తిగా, సమాజాన్ని బాధ పెట్టే వ్యక్తిగా, దేవుని వాక్యానికి లోబడని వ్యక్తిగా ఉంటే నీకు ఎంతో శ్రమ శ్రమ. దేవునికి స్తోత్రము. అలా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా వినని వారున్నారు దేవుని వాక్యాన్ని. మీరే చెప్పుకోండి,
మీరే మారండి అనేవారు కూడా ఉన్నారు. మీరే చెప్పుకుని మీరే మారండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి వారు కూడా ఉన్నారు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనం మారాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని వినాలి. రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి వచనమును యెహోషాపాతు చూడండి. రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. అక్కడ ఏం చేశారు చెప్పండి? యెహోషాపాతు రాజు అయినప్పుడు తన రాజ్యాన్ని నమ్మకముగా పరిపాలిస్తూ ఉన్నాడు. తన ప్రజలందరూ కూడా యెహోషాపాతు దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడు. ఎంతగానో దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా ఉన్నప్పుడు సాతాన్ ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ మోయాబీయులను అమోనీయులను అక్కడ మరి చేయేరు వాసులను సమకూర్చి యెహోషాపాతు మీదకి యుద్ధానికి దండుగా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా దండుగా వచ్చినప్పుడు అక్కడ అతనికి ఒక సమాచారాన్ని పంపించారు. యెహోషాపాతు రాజా, ఇదిగో నీవు ఎందుకంటే దేవుని చిత్తము నీవు నెరవేరుతుందని నీవు అనుకుంటున్నావు, ఇదిగో దేవుడు మీ దేవుడే మాకు అప్పగిస్తున్నాడు ఈరోజు. నీ రాజ్యాన్ని నీ ప్రజలను కాపాడుకునే శక్తి నీకు లేదు, కనుక ఏ దేవతలు కూడా భూమి అందే కానీ ఆకాశమందున్న దేవతలే కానీ నిన్ను కాపాడలేవు. మా చేతికి నీవు అప్పగింపబడుతున్నావు, కనుక నీ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం మాకు సమర్పణ చేయమని యెహోషాపాతుకు తెలియచేశారు. యెహోషాపాతు ఏమి చేయాలో తెలియక దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఇశ్రాయేలీయులందరినీ కూడా సమకూర్చి వారందరినీ కూడా దేవాలయానికి వెళ్ళి దేవుడు మన పితరుల ఎడల ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనము యుద్ధము చేయకుండానే ఆయనను ఆరాధించినప్పుడు మన పితరుల ఎడల చేసిన దేవుడు ఈరోజు మన చేతులతో మనం యుద్ధం చేయగలమా? మనకు ఆ శక్తి లేదు. కనుక మనం అందరము కలిసి ఈ అష్షూరు రాజు చేతిలో నుంచి మోయాబీల చేతిలో నుండి మనము కాపాడబడాలి అంటే మనమందరం దేవుని మందిరానికి వెళ్ళి మన హృదయాలు ఇప్పి ప్రార్థన చేద్దాం రమ్మని చెప్పి దేవునికి సన్నిధిలో విజ్ఞాపనలు మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మా ఎడల నీవు చూపించిన ప్రేమను బట్టి దేవా, మా పితరుల ఎడల నీవు చేసిన కార్యాలను మేము వివరిస్తూ ఉంటున్నాం, వాటినన్నీ విని ఉన్నాం. ఈరోజు ఈ మోయాబీయులు అమోనీయులు షేయీరు వాసులు వీళ్ళందరూ మా మీదకి దండి ఎత్తి వచ్చారే, వారిని జయించాలి అంటే నాకు శక్తి చాలదు, కనుక ఈరోజు నీ సన్నిధిలో నీ శక్తి చేత మమ్మల్ని ఏమి చేయమంటావని చెప్పి ఆ దండును ఎదిరించే శక్తి మాకు లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారే కానీ ఇంకా ఏమి మేము ప్రభువా మేము యుద్ధానికి వెళుతున్నాం, మా పక్కన నువ్వు ఉండయా, నీవు మాతో యుద్ధం చేయయా అని ఏమి కూడా యెహోషాపాతు అడగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనినప్పుడు దేవుని యొక్క ప్రవర్త దేవుని యొక్క మాట ఆ ప్రార్థన చేసి ముగించగానే దేవుని ఆత్మ ఒక ప్రవర్త మీదకి వచ్చి అక్కడ 16వ వచనంలో ఏమంటున్నారు చెప్పండి? రేపు వారికి మీదకి పోవుడి. రేపు మీరు వారి మీదకి పోండి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వారు చీజు అను ఎక్కుడు మార్గము గుండా వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యమందు మందిరమునున్న వాగు దగ్గరకు వారిని మీరు కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలవబడండి. రేపు వారి మీదకి పోవుడి. యుద్ధ పంక్తులు తీసి మీరు నిలవబడండి. యెహోవా రక్షణ మీరు ఊరకనే నిలబడి చూస్తారు. ఈ రక్షణలో దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో యెహోషాపాతు రాజా, యూదా వారులారా, యెరూషలేములో ఉన్న నివాసులారా, మీ ప్రార్థన నేను విని ఉన్నాను. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన అవసరం ఇక లేనే లేదు. దేవుడు నేనే ఉన్నాను. కనుక మీరు ఊరకనే నిలబడి చూడండి. మీరు మాత్రం యుద్ధ పంక్తులు తీసి ఆ సైన్యం ఎదుట మీరు
నిలబడండి. అంటే ఆ వారి ఎదుట ఊరికినే నిలబడితే వారిని జయించగలుగుతారా చెప్పండి? జయించగలుగుతామా? దేవుని శక్తి కలిగి ఉంటే ఆ అమ్మాయి, మనము రెండు కిడ్నీలు చెడిపోయిన అమ్మాయి ఉంది, మనం ఏం చేయగలం చెప్పండి? దేవునికి అప్పగించాం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కనుక ఆయనకు మనము అప్పగించాం. ప్రభువా, ఈరోజు నువ్వు ఆ బిడ్డను తీసుకొచ్చావు కనుక, నీవు తీసుకొచ్చున్నావు కనుక స్వస్థపరిచేది నీవే కనుక, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక, నీ పాపము నొప్పుకొని ఆయన తట్టు నీవు తిరుగు అనేదే దేవుని మాట. ఆ మాటనే మనం తెలియచేసాం కనుక, ఆ మాటను బట్టి ఆ పాప ఏం చేసింది చెప్పండి? మరి తన దేవుని యొక్క సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప పడింది కనుక, దేవుడు ఆమెకు స్వస్థతను కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో మీ సహనాన్ని దేవునికి తెలియచేయండి. దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. దేని విషయంలో చింతింపకండి, కానీ ప్రభు మీకు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను ఆయనకు తెలియచేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద యుద్ధాలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టాలి. శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? శత్రువు తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. యెహోషాపాతు ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడిన రాజ్యము మీదకి అనేకులను, సైన్యాన్ని తీసుకుని వచ్చున్నాడు. తీసుకుని వచ్చినప్పుడు యెహోషాపాతు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? యెహోషాపాతు తరపున దేవుని సైన్యాన్ని దింపి శత్రు సైన్యాన్ని అంతటినీ కూడా నాశనం చేశాడు. దేవునికి స్తోత్రము. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టు వస్తుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తీసుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని, మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు, ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఎంట్రీ ఫీజు కాడ చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా. క్యాన్సర్ వ్యాధులు ఉండారు, చాలా మంది వ్యాధులు, అందరూ బాగుపడుతున్నారమ్మ, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడాను 2-3 వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్దమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా ఎల్లు, నువ్వు విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్షిని దీవించనుగా.